వశిష్ఠ మహర్షి మహారాజుకు మహాశివరాత్రి యొక్క మహత్యాన్ని వివరిస్తున్నాడు మహారాజా ఏకాదశి మహావిష్ణువుకు ఏ విధంగా ప్రీతికరమైన దినమో అదేవిధంగా చతుర్దశి అదే శివరాత్రి పర్వదినము ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును ఆ రోజు నదిలో కాని తటాకమందు గాని నూతి గాని స్నానము చేసి శంకరుడిని పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వపత్రములతో పూజించవలను అటులో పూజించి శివప్రసాదము సేవించి ఆ రాత్రి అంతా తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములైనా అవన్నీ వెంటనే హరించుకుపోయి వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది ఇంకొకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చి చతుర్దశి ఉమాపతికి ప్రీతిపాత్రమైనదని తెలుసుకో శివరాత్రి దినమున ప్రతివారు అనగా భేదములతో నిమిత్తము లేక అందరూ వ్రతమాచరించి జాగరణ చేయవలను శివరాత్రి మహత్యం గురించి నీకు ఒక ఉదాహరణ చెబుతాను విను పూర్వకాలంలో శబరీ నది తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు అతను పరమ మూర్ఖుడు వేటకు వెళ్లడము జంతువులను చంపి వాటిని కాల్చి తను తిని తన భార్యాబిడ్డలకు తినిపించడము తప్ప మరే ధ్యాస లేదు అతను వేటకు బయలుదేరాడు ఆ రోజు జంతువులేవీ అతనికి కనిపించలేదు సాయంకాలం అవుతోంది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళడానికి అతనికి మనస్సు అంగీకరించలేదు పొద్దుగుంకిపోయింది అక్కడున్న మారేడు చెట్టు పైన ఎక్కి ఏదో ఒక జంతువు దొరకకపోతుందా అని ఆశగా చూస్తున్నాడు తెల్లవారే కొద్దీ చలి ఎక్కువవుతూ మంచు కురుస్తోంది ఆ మారేడు కొమ్మలను తన దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకుంటున్నాడు ఆ బోయవాడు ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణ చేస్తున్నాడు తనకు తెలియకపోయినా మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేముంది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది కొన్ని సంవత్సరముల తరువాత ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణాలు విడిచాడు వెంటనే యమభటులు వచ్చి అతని ప్రాణములు తీసుకుని పోవచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరకు వెళ్లారు యమభటలు చేసేది లేక యమునితో జరిగిన విషయమంతా చెప్పారు యముడు కొంతసేపు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది తుంబుర నారదగణాలతో కొలువున్న సమయములో యముడు వచ్చి శివునికి నమస్కరించాడు యముడు శివునితో ఇలా చెప్పాడు పరమేశ్వర మీ దూతలు తీసుకుని వచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక మహాశివరాత్రి రోజు తను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలిబాధకు తట్టుకునలేక బిల్వపత్రములను కప్పుకొన్నాడు జంతువులను వేటాడేయడానికి రాత్రి అంతా మెలకువుగా ఉన్నాడు కాని చిత్తశుద్ధితో అతను శివలింగమును పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా అతను చేసిన ఆ మాత్రం కార్యానికి అతనికి కైవల్యం దొరుకుతుందా అని యముడు అడిగాడు పరమేశ్వరుడు ఇలా జవాబు చెబుతున్నాడు యమధర్మరాజా నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నా పైన వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా శివరాత్రి వ్రతఫలం దక్కవలసిందే అందుకే ఎంత పాపాత్ముడైనా ఈ బోయవాడు ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన కైలాసాన్ని పొందాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి